ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ లొకేషన్ ఇదే మేడం, పదండి. ఇదే అడ్రస్ ఎస్ఐకి పంపించాను. బాలుగారు నన్ను ఎస్ఐ నుంచి సేవ్ చేయడానికి ఇంత రిస్క్ తీసుకున్నారా? రోజా, పోలీసు వాళ్ళని చిన్న చిన్న కారణాలు చెప్పి నమ్మించలేం కదా. పైగా బసంతి వేరు, రోజా వేరు అన్న వాళ్ళు నమ్మితే మనకే మంచిదే. అవునవును, వాళ్ళు వచ్చేలోగా వెళ్ళి ఈ బట్టలు ఇక్కడ పెట్టేసి ఈ ఇంట్లో రోజా ఉంటుందని వాళ్ళని నమ్మిద్దాం. ఏ క్షణమైనా వాళ్ళు రావచ్చు. ఇది ఈ ఇంటి బ్యాక్ యార్డ్, ఇటు వెళ్తే మనకి సేఫ్. పద లోపలికి. బాలు గారు, ఈ ఇల్లు మీకెలా తెలుసు? ఇది మాకు తెలిసిన వాళ్ళదే. వాళ్ళ వాచ్మెన్ ఉండేవాడు, ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు. రా. లాక్ చేసలేదు అంటే రోజా లోపలే ఉందేమో కదా. బెడ్రూమ్ ఎక్కడుంది? అటువైపు ఉందనుకుంటా, చూద్దాం పద. అవును మేడం, మీరు ఇంటి వెనక నుంచి వెళ్ళండి, నేను ముందు నుంచి వస్తాను. ఎస్ఐ గారు, మనమేం ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకోవడం లేదు. ఆఫ్టర్ ఆల్ రోజాని. మేడం, ఎప్పుడు అలా అనుకోవద్దు, బట్ మీరు చెప్పింది కూడా నిజమే. పదండి. కానిస్టేబుల్స్ వెతకండి, నువ్వు అటెళ్ళి వెతుకు. రోజా ఫోటో ఇక్కడుందంటే తనిక్కడే ఉంటుందా? రోజా, నువ్వు పైకి వెళ్ళు. దొరికేశావు. ఎవరో లేరేంటి? మనం వస్తున్నామని తెలిసి పారిపోయిందా? ఫోటో మాత్రమే దొరికింది. రోజా, అయిపోయిందా?
మాలతీ మేడం స్మోక్ చేస్తారా? రండి బాలు గారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? లేవు మేడం. గుడ్. ఉంటే ఆశ్చర్యం కదా. నువ్వు పద్ధతిగా ఉంటావని నాకు తెలుసు. కూర్చో. పర్లేదు మేడం. పర్వాలేదు కూర్చో. ఎందుకు రమ్మన్నాను అంటే నిత్య అయిపోయాను. నిత్య మొత్తం జరిగింది చెప్పేసి ఉంటుంది. ఆ ఫోటోలు కూడా చూపించేసి ఉంటుంది. ఏం బాలు ఏం మాట్లాడవే? మేడం అది కొన్ని విషయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు బాలు. అందుకే ఇంత దూరం రమ్మన్నాను. తిట్టడానికి ఎక్కడైతే ఏంటో బాలు. నిత్యకి పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను. చాలా సంబంధాలు వచ్చాయి. మినిస్టర్, బిజినెస్ మ్యాగ్నెట్. కానీ నిత్య నిన్ను కోరుకుంటుంది. అందుకే నిత్యని పెళ్లి చేసుకోవాలి. మేడం నేను నిత్య గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అవును బాలు, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ. జాక్పాట్ తగిలిందనుకో. నిత్యకి నువ్వంటే చాలా ఇష్టం బాలు. నీ గురించి నిత్య చాలా బాగా చెప్తుంది తెలుసా? అంటే నిత్య ఏం చెప్పలేదన్నమాట. అసలు ఆ రోజు నిత్యతో ఏం జరగలేదనే నా నమ్మకం. ఏంటి బాలు ఆలోచిస్తున్నావు? ఇంత గొప్ప ఆఫర్ ఇస్తానని ఊహించలేదు కదా. సారీ మేడం, మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నాను. నిత్యాన్ని నేను పెళ్లి చేసుకోను మేడం. ఏం మాట్లాడుతున్నావు? నేను ఆఫర్ ఇస్తుంటే వద్దంటున్నావా? మేడం, వస్తువులకి జాబ్స్కి ఆఫర్స్ ఉంటాయి, పెళ్లికి ఆఫర్స్ ఉండవు. మాట్లాడుకోవడాలు, సంబంధాలు కలుపుకోవడాలే ఉంటాయి. నిత్యని ఎందుకు పెళ్లి చేసుకోవు? తనకు ఏంటి తక్కువ? నీకంటే 100 రెట్లు రిచ్, ఒక రేంజ్లో ఉంది తను. నువ్వు మా ఎంప్లాయీవి, ప్రొప్రైటర్ అవుతావు తన్ని పెళ్లి చేసుకుంటే. కాదంటావేంటి? మేడం, మీరు చెప్పినవన్నీ నిజాలే. వాటిని నేనేం కాదండం లేదు మేడం. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ట్రీట్మెంట్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా ఒకసారి కొంతవరకే కోలుకుంటారు. మిగతాది మనసుకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. మీరు చెప్పిందాన్ని బట్టి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో
సారంగపాణి గారికి ఈ పక్షవాతం అటాక్ అయ్యింది. అవును డాక్టర్ గారు. మళ్ళీ తను కోలుకోవాలంటే కూడా అలాంటి సిచ్యుయేషనే రావాలి. అంటే నాకు అర్థం కావట్లేదు. జనరల్ గా మనిషి మనసు చేతన అంతచేతన అని రెండింటి మీద రన్ అవుతుందని మానసిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తను మాట్లాడుకున్నా ఆలోచిస్తున్నాడు కదా, తనకు తెలియకుండా తన మనసులో ఏదో ఒక పాయింట్ మీద మ్యాటర్ రన్ అవుతుంది. రోజా వాళ్ళ షాక్తో పక్షవాతానికి గురైన సారంగపాణి గారికి అలాంటిది ఏదో ఒక అద్భుతం కనిపించాలి. తనకేదో ఇష్టమైన వాళ్లను ఇష్టలేని వాళ్లను చూడాలి, లేదా ఇంకేదో ఒక అనూహ్యమైన సంఘటన జరగాలి. అప్పుడు తనలోని నాడీ వ్యవస్థ షాకు గురై మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. కానీ ఇది ఎలా సాధ్యం డాక్టర్ గారు? కొన్ని వాటంతటా జరగాలంటే పాజిటివ్ గా గానీ నెగిటివ్ గా గానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే అది సారంగపాణి గారు చూడాలి, దానికి తన మైండ్ కనెక్ట్ అవ్వాలి. అది ఎలా జరుగుతుందో నేనైతే చెప్పలేను, మీరే ఏదో ఒకటి ఆలోచించండి. అలా మీరు ఏమైనా చేయగలరేమో బాగా ఆలోచించండి. తనకిష్టమైన వ్యక్తులు, తనకు దూరమైన మనుషులు, ఏదో ఒక విషయంలో తను గిల్టీగా ఫీల్ అయ్యే వాటి గురించి ఒక సందర్భాన్ని మీరే సృష్టించండి. ఒక ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, కానీ ప్రయత్నం చేస్తే ఫలితం ఉండొచ్చు. ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్లు అన్నాక నేను కూడా బాగా ఆలోచించాను బాలు గారు. నాన్న ముందు నేను సడన్ గా రోజాలా రావటం ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్ విషయమే కదా. నాన్నకి నేనంటే చాలా ఇష్టం బాలు గారు. రోజా అన్న పదం వినగానే కళ్ళల్లో మెరుపులు కనిపిస్తాయి తెలుసా. సడన్ గా నేను నాన్న ముందు వచ్చి నుంచుంటే నాన్న నన్ను ఊహించలేరు కదా. అంతకంటే ఇంత అద్భుతం ఏముంటుంది చెప్పండి. కానీ రోజా అందరూ నీ మీద కుట్రలు చేస్తున్నారు కదా. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నా ప్రాణానికి ఏమైనా సరే మా నాన్న బాగవ్వాలి బాలు గారు. నాన్న కోసం చిన్నప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో తెలుసా. ఇదిగో వస్తారు అదిగో వస్తారు అని అమ్మ సర్ది చెప్పి సంవత్సరాలు గడిచిన నాన్న రాలేదు. కానీ నాన్న వచ్చాక నా తల రాతేంటో ఏవేవో జరిగాయి. అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది, నాన్నకి దూరం అవుతూనే ఉన్నాను. ఈసారి నాన్న నేను రక్షించుకుంటాను. ఎవరికి భయపడను బాలు గారు. సరే రోజా, నీ వెనక నేనున్నాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్ బాలు గారు. బాలు గారు నా కష్టంలో తోడవుతారు, నాకు ధైర్యంగా నిలబడతారు. కానీ మాట్లాడాలి అంటేనే దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఎందుకో చెప్పి వెళ్ళండి. చెప్పండి బాలుగారు. ఇదేం ప్రేమ బాలుగారు? అసలు ఇది ప్రేమేనా? మీ దగ్గరికి యమన వస్తుంది, ఇద్దరూ కలిసి బర్త్డే ఏర్పాట్లు చేయండి. సరే రోజా. థ్యాంక్స్ బాలుగారు. రోజా, మనలో మనకి థ్యాంక్స్ అవసరం లేదు. నాకు మీరున్నారన్న ధీమా
ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది బాలు గారు. రోజా జాగ్రత్తగారా, టెన్షన్ పడకు, ఏదైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయి. సరే బాలు గారు, నా డ్రెస్లు అవి ఏమైనా తీసుకుని వస్తుంది, ఉంటాను. సరే బాయ్. చాలా రోజుల తర్వాత ఇంటి నుండి బయటికి పోతుండావు కదా, సంతోషంగా ఉండదా? నిత్యకు మాలతికి లేని ఆరాటం, ప్రేమ వసంతి నా పైన చూపిస్తుంది. రోజా వస్తుందని మాలతి అంది, కానీ ఆ టాపిక్ తెలియదు. మళ్ళీ నాయనా, ఏంటి ఆలోచిస్తుండవు? మంచి జరుగుతుంది, నేనున్నాను కదా. ఏందా మీ అట్ట చూస్తుండావు? ఏం లేదు బసంతి, సారంగ్ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యో అమ్మీ, నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏందమ్మీ? నేనెవరి రుణాన్ని ఉంచుకోను బసంతి, అంతకు పదింతలు తిరిగిస్తాను. నీకు కూడా త్వరలో మంచి గిఫ్ట్ ఇస్తాను. సారంగ్, బసంతి పాపం ఏదో ప్రేమగా నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటోంది, కాదనలేకపోయాను. బసంతి, సారంగ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనమ్మీ, నాయన్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నాకు తెలుసు బసంతి, నువ్వేంటో నీ ప్రేమేంటో. తొందరగా వచ్చేసేయండి, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందాం. సరేనమ్మీ, నువ్వేం పరేషాన్ అవ్వకు, ఇట్టా పోయి అట్టా వచ్చేస్తాము. బాయ్ సారంగ్, టెన్షన్ పడకు, నీకు నేనున్నాను. వెళ్దామా నాయనా? నువ్వెక్కడికి వెళుతున్నావో, నిన్నెవరు ఆడిస్తున్నారో నాకు తెలియదనుకోకు బసంతి. అంత సడన్ గా సారంగ్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనిపించటమే తప్పు. మమ్మల్ని రావద్దంటూ మేనేజ్ చేశావు, దీని వెనక ఆ రోజా ఉందని నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు, నీ ఆట ఆ రోజా ఆట ఈ రోజుతో నేను ముగిస్తాను. ఈ రోజంతా అనుకున్నట్టుగా జరిగితే రోజా కష్టాలు తీరిపోతాయన్నా. అవును సార్, సారంగ పడేసరికి బాగవ్వాలి, రోజా హ్యాపీగా ఉండాలి. నిత్య కాల్ చేస్తుంది, కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తుంది. హలో. హలో బాలు సార్. చెప్పు నిత్య. నేను చెప్పడానికి ఏముంది బాలుగారు, మామ్స్ మిమ్మల్ని కలిసి మాట్లాడిందంట కదా. అయితే? అయితే ఏంటి బాలుగారు, నాకు ఓకే మీకు ఓకే, కానీ మీరే మామ్స్కి ఇంకా ఏ విషయం తనకు చెప్పలేదంట కదా. బర్త్డే రోజు రోజా వస్తుందని సర్ప్రైజ్ ఇస్తుందని మాల్తి అంతే. ఇప్పుడేంటో, మాల్తి లేదు, రోజా లేదు, బసంతి ఏమో ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్తుంది.
రోజా వస్తుందా? మనం వెళ్తున్న దారి కరెక్టేనా సిస్? నవీన్ మాలతి తన లైవ్ లొకేషన్ పంపించింది. మనం వెళ్తున్నాం. కరెక్ట్ కాదు అంటే నేనే చెప్తాను. ఏంటి సిస్, నా మీద చిరాకు పడతారు? చిరాకు ఏం లేదు నవీన్, మనం అనుకునేది ఏది జరగడం లేదు. ఈ పనైనా కరెక్ట్ గా చేయాలి, ఆ టెన్షన్ లోనే ఉన్నాను. సరే సిస్, అర్థం చేసుకోగలను. ఇదేంటి లొకేషన్? ఇక్కడ దగ్గరలోనే చూపిస్తోంది. అవునా? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. మాలతి గారి కారు అక్కడ ఆగుంది. మన కోసమే వెయిటింగ్ అయి ఉండొచ్చు పద. మాలతి గారు, మాలతి గారు, ఏమైంది? మాలతి గారు, మాలతి గారు, ఏనుగు చచ్చినా బతికినా పదివేలే అన్నట్టు మాలతి ఉన్నా పోయినా ఎలాగైనా మనకి లాభమే. తను ఇంకా పోలేదు, బతికే ఉంది. వెళ్ళి నీళ్లు తీసుకురా. మేడం, మేడం, ఏమైంది మేడం? ఏంటిలా రోడ్డు మధ్యలో కారాపేశారు? బసంతి, బసంతి ఎక్కడ? మేడం, ఇంకెక్కడ బసంతి మేడం. మీరు ఇలా స్పృహ తప్పి పడుంటే మేం ఆగాం. తను ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. వాడి వల్లే. అంటే మీరు ఫాలో చేస్తున్నారని తెలిసి మిమ్మల్ని ఇక్కడ ఆపేశారు, అంతే కదా? అంతే అమ్మాజీ. ఎక్కడి దాకా వెళ్తుంది? పదండి వెళ్దాం. కార్కి కనిపించట్లేదేంటి? మేడం, వాళ్లే కార్కి తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లి పడేసి ఉంటారు. పోనీ, మన కార్లో వెళ్దాం. పదండి మ్యామ్. నవీన్, డ్రైవర్కి కాల్ చేసి ఇంకో కీ తీసుకురమ్మని చెప్పు. సరే మేడం. డ్రైవర్ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు నవీన్. సరే, పదండి వెళ్దాం. ఇదిగో. ఈరోజు మీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. తినండి నాన్న.
బర్త్డే ఎప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేయాలి అంటే నేను మీ దగ్గరే ఉండాలి అంటే మీరు మాట్లాడాలి నాన్న, మీరు లేచి నడవాలి. నేను వెళ్తున్నాను నాన్న. అమరుజ వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దమ్మా. ఇంకెప్పుడు నేను మీకు కనిపించను. నాన్న ఒక్క నిమిషం. బసంతి, నువ్వు చెప్పిందేంటి చేస్తోందేంటి? 2 అవర్స్ లో సారంగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కి డెకరేషన్ చేస్తానన్నావు. మేమంతా తన కోసం వెయిట్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అసలు బుద్ధుందా నీకు? అది సర్లే అమ్మి, మీరిడికి రావాల్సిన అవసరం ఏముండది? నేను నాయన్ని తీసుకొచ్చేదాన్ని కదా. అసలేం జరుగుతుంది ఇక్కడ? రోజా సడన్ గా ఇక్కడికి వెళ్ళింది. బాలు యమునలు ఉన్నట్టుండే వెళ్ళారేంటి? నాకు బాగైనట్టు వీళ్ళకిప్పుడే తెలియకూడదు. నేను ఇలాగే కొన్నాళ్ళు నటిస్తాను. బసంతి, సారంగ్ ని స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నావు కదా. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, కానీ ఇలాంటి ప్లేస్కి తీసుకురావడం ఏంటి?